ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వర్ణమయ పుష్పాలంకరణతో పరిమళిస్తున్న శ్రీవారి ఆలయం, ఉగాది ఆస్థానానికి ముస్తాబైన తిరుమల క్షేత్రం. హంసవాహనంపై సుగుణాభిరాముని అభయ ప్రదానం. తిరుపతి కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవ శోభ. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నమాచార్యుల వర్ధంతి ఉత్సవాలు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శ్రీ గోవిందరాజస్వామికి ఆస్థానం. తెలుగువారి తొలి పండుగ ఉగాది పర్వదినం. షడ్రుచుల మేళవింపుతో సంవత్సరాదికి స్వాగతం. ప్రత్యేక కథనం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రం ఉత్సవ సొబగులతో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతోంది. ఆదివారం ఉగాది ఆస్థానం జరగనున్న సందర్భంగా శ్రీవారి సన్నిధిని అద్భుతంగా ముస్తాబు చేశారు. 9 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 1 లక్ష కట్ ఫ్లవర్స్తో శ్రీవారి ఆలయాన్ని అలంకరించిన తీరు అద్భుతం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 150 మంది పుష్పాలంకరణ నిపుణులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన విభాగం సిబ్బంది ఆలయం లోపల వెలుపల ఉత్సవ శోభితంగా అలంకరణలు చేశారు. ధ్వజస్తంభం వద్ద వర్ణ శోభిత కట్ ఫ్లవర్స్తో అందంగా తీర్చిదిద్దారు. బలిపీఠం వద్ద శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరితను కర్భూజా ఫలాలతో మలచిన వైనం భక్తులను ఆకట్టుకుంటోంది. అలాగే ఆలయం లోపల భూవరాహస్వామి వారిని శాఖలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెలుగువారి తొలి పండుగను ఆవిష్కరిస్తూ ఆలయం అంతటా మామిడికాయలు, కొబ్బరికాయలు, చెరకు గడలతో అందంగా అలంకరించారు. ఇక ఆలయం ముందు వివిధ రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన రథం, అశ్వం, గజాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయబద్ధ అలంకారాలతో పాటు విద్యుద్దీప కాంతులతో తిరుమల క్షేత్రం పండుగ వాతావరణాన్ని ఆవిష్కరిస్తోంది. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీరామచంద్రమూర్తి ఊంజల్ సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం జరిగిన స్వామివారి హంసవాహన సేవలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా కాంతులెన్నుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శనివారం సాయంత్రం కోదండరాముని హంసవాహన సేవ కనుల పండుగగా జరిగింది. ముందుగా ఆలయంలోని యాగశాలలో అర్చక స్వాములు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం నిర్వహించి వేదోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం తిరుచుపై కోదండరాముని కొలువుదీర్చి స్వర్ణాభరణాలు, పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ వేదం, నాదం, గానం సహితంగా స్వామివారి ఊంజల్ సేవ రమణీయంగా సాగింది. తర్వాత స్వామివారు సకలాభరణ శోభితంగా హంసవాహనంపై వీణాపాణిగా ఆసీనులైన పరంధాముడు మేళతాళాల మధ్య ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. స్వామివారిని దర్శించుకుని తిరునగరి వాసులు అడుగడుగున మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో స్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ పరిసరాలను టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పలు రకాల పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దిన వైనం భక్తుల్లో భక్తి తన్మయత్వాన్ని పెంపొందిస్తోంది.
ఇటు రాజగోపురం వెలుపల ఏర్పాటు చేసిన పుష్ప స్వాగత తోరణం నుంచి ఆలయ ప్రధాన ద్వారం గర్భాలయం వరకు పలురకాల సుమనోహర పుష్పశోభిత తోరణాలతో అలంకరించిన తీరు ఆద్యంతం నభూతో నభవిష్యత్. ధ్వజస్తంభం, బలిపీఠాలను ప్రత్యేకంగా అలంకరించారు. ముఖమండపం వద్ద రామభక్తుడు అంజలి ఘటిస్తున్న ముద్రలో, వారికి అభిముఖంగా కోదండరాముడు అభయమిస్తున్న ముద్రలో పుష్పశోభితంగా ఏర్పాటు చేసిన రామాంజనేయుల మూర్తులు శ్రీరాముడి ఉత్సవ వైభవాన్ని విఘ్నీకృతం చేస్తున్నాయి. ఇక ప్రత్యేకంగా దక్షిణ భాగంలో ఏర్పాటు చేసిన పుష్పశోభిత పురాణగాథల తీరైన అమరిక తిరునగరి వాసులను ఆధ్యాత్మిక దివ్యత్వ అమృతపు అంచుల్లో మునిగితేలేలా చేస్తున్నాయి. మొత్తం మీద శ్రీ కోదండరామయ్య బ్రహ్మోత్సవాలను తిలకించడానికి ఆలయానికి విచ్చేసే రామభక్తులు ఇటు భక్తి భావంతో, అటు ఆహ్లాదభరిత సుగంధ సౌరభాల గుబాళింపుతో తడిసి ముద్దవుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అన్నమాచార్య 515వ వర్ధంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేతంగా గోవిందరాజస్వామివారు తిరుచుపై నగర వీధుల్లో ఊరేగుతూ అన్నమాచార్య కళామందిరానికి వేంచేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ద్వాదశ జ్యోతిర్లింగ సహిత అష్టాదశ శక్తిపీఠ మహాక్షేత్రం శ్రీశైలం ఉగాది ఉత్సవాలతో కాంతులినుతోంది. విద్యుద్దీప కాంతుల వెలుగుల్లో మెరిసిపోతున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో తెలుగు సంవత్సరాది ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి కైలాస వాహన సేవ, అమ్మవారికి శ్రీ మహాదుర్గ అలంకరణ సేవలు నయన మనోహరంగా జరిగాయి. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మంటపంలో సతీ సమేతంగా శ్రీ మల్లికార్జున స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలల సహితంగా కైలాస వాహనంపై, అలాగే శ్రీ భ్రమరాంబికాదేవిని మహాదుర్గాలంకరణలో కొలువు తీర్చి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. ఫాల్గుణ మాస అమావాస్యను పురస్కరించుకుని దక్షిణ కాశీగా వినితుకెక్కిన శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువు తీరిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులను చొప్పరంపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దివ్యంగా కటాక్షించిన ఆది దంపతులను భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. కడపలో కొలువైన శ్రీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష సేవలను నిర్వహించారు. పంచామృతాలతో చల్లని తల్లికి వేడుకగా అభిషేకం చేశారు. అనంతరం సహస్రనామాలను పారాయణం చేస్తూ శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారిని సుగంధ భరిత పుష్పాలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి నక్షత్రహారతులు సమర్పించి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారిని స్మరిస్తూ ప్రాకారోత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నాహోబిలం అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. 14వ శతాబ్దంలో శ్రీ వ్యాయరాయల వారు ఈ పుణ్య ప్రదేశంలో ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. ఈ నేపథ్యంలో ఫాల్గుణ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. చక్కగా పూలమాలలతో అలంకరించి సింధూరార్చన చేశారు. ధూపదీప నివేదనలు అర్పించి మంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని సిల్వర్ బెల్ సెంట్రల్ స్కూల్లో విద్యార్థిని, విద్యార్థులు సామూహిక అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో సనాతన ధార్మిక విజ్ఞాన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం సిల్వర్ బెల్ సెంట్రల్ స్కూల్ ఆవరణలో వందలాది మంది విద్యార్థిని, విద్యార్థులు సామూహిక అన్నమాచార్య సంకీర్తనలు, గోవిందనామాలను ఆలపించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులు ధర్మ పరిచయం పుస్తకాలను విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కొలువైన నాచగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. హరిద్రా నది ఒడ్డున కొండ గుహల్లో నెలవైన స్వామివారికి ఏటా బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో విశేషంగా సాగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి భక్తుల జయజయధ్వానాల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి. విళంబినామ సంవత్సర ఉగాదికి స్వాగతం పలకడానికి తెలుగు లోగిళ్లు ముస్తాబయ్యాయి. వసంతకాల ఆహ్లాదకర సమయంలో చిగురించే కొత్త ఆశలతో జీవితాలను ఆనందమయం చేసుకోవడానికి ఆబాల గోపాలం ఉవ్విల్లూరుతోంది. తెలుగు వారి తొలి పండుగ ఈ ఉగాది. ఉగాది అనే పదానికి మూలం యుగాది. షడ్రుచుల ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా సంవత్సరాదిని జరుపుకోవాలని కోరుకుంటూ ఉగాది విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. చెట్లు చివురించే పచ్చని సమయం, కోయిల కుహు కుహు రాగాలు వినిపించే ఆహ్లాదకర వేళ, తెలుగువారి లోగిళ్లలో పండుగ శోభ వెల్లివిరిసే సుముహూర్తం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి పరవశానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే వసంత ఋతువు మధుకాలం. ఆ రోజే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి. కోటి ఉషస్సులను జీవకోటికి అందించే ఉగాది పర్వదినం. వికసించే ప్రకృతికి, విరబూసే చైతన్యానికి పునాది ఉగాది. తెలుగువారికి ఎంతో ఇష్టమైన తొలి పండుగ ఈ ఉగాది. ఏటా చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజు ఉగాది పర్వదినాన్ని తెలుగువారు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే శుభ సమయం ఉగాది. అచ్చంగా తెలుగువారి పండుగైన ఉగాది రోజు ఆబాల గోపాలం షడ్రుచుల మేళవింపు ఉగాది పచ్చడి సేవించి దైవదర్శనం పంచాంగ శ్రవణం చేస్తారు. చైత్రమాసి జగద్బ్రహ్మ సుపర్ణ ప్రథమే హని, శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి అంటే చైత్రమాస శుక్లపక్ష పూర్వాహ్నంలో బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టి ప్రారంభించాడని, అందుకే ఆ రోజు సూర్యోదయ కాలం నుంచి పర్వదినంగా జరుపుకోవడం సంప్రదాయమని మహర్షుల వాక్కు. శిశిరంలో ఆకులు రాలి జడత్వంలో ఉన్న ప్రకృతికి కొత్త కాంతులు తెచ్చే ఋతువు వసంతం. వసంత అంటే జీవించి ఉండడం అనే అర్థం ఉంది. చైత్రమాసం వసంతకాలంలో చెట్లు చివురిస్తాయి, ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవకోటిలో సైతం ఎన్నో కోరికలు ఉదయించి మంచికి పునాది వేస్తాయి. అందుకే వసంత ఋతువు తొలిదినం మనం ఉగాది జరుపుకోవడం ఆనవాయితీ. మరి ఉగాదిని ఎలా జరుపుకోవాలి? ఉగాది రోజు తెల్లవారుజామునే అభ్యంగ స్నానాలు ఆచరించి కొత్త బట్టలు వేసుకుని ఇష్ట దేవతారాధన చేయాలి. అనంతరం మామిడి వగరు, వేప చేదు, కొత్త బెల్లం తీపి, చింతపండు పులుపు, పచ్చిమిర్చి కారం, రుచిని తెచ్చే ఉప్పులను కలగలిపి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవించాలి. ఈ ఉగాది పచ్చడి జీవితంలోని ఒడిదుడుకలకు అద్దం పడుతుంది. వగరు, చేదు, పులుపు, కారం, ఉప్పు అనే అడ్డంకులు ఎన్ని ఎదురైనా తీయగా ఉండే గెలుపుతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనే నిగూఢార్థం ఇందులో ఉంది. ఇక ఉగాది రోజు ప్రతి ఒక్కరూ విధిగా పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను చక్కగా వివరించే అక్షర భాండాగారం. జ్ఞాన స్వరూపమైన పంచాంగం ఎన్నో కళ్యాణ గుణాలకు నెలవు. మనలోని చెడును చెరిపేసే పవిత్ర మంత్రం. గంగాది పుణ్యతీర్థాలలో స్నానం ఆచరిస్తే వచ్చే పుణ్యాన్ని అందించగల దేవత ఈ పంచాంగం. శుభాలకు నిలయంగా పేర్కొనే పంచాంగ శ్రవణం చేయడం ద్వారా మనలో దాగి ఉన్న నిస్తేజం దూరమై జీవితానికి కొత్త ఉత్తేజాన్ని అందజేస్తూ ఎన్నో మంగళకర కర్మలను ఆచరించేలా ప్రేరణ ఇచ్చే మూలం. అందుకే పంచాంగంలోని విశేషాలను ఉగాది నాడు వినాలని పెద్దలు చెబుతారు. ఇలా ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ, ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ, పంచాంగ శ్రవణం చేస్తూ తొలి పర్వదినం ఉగాదిని
అందరూ సంప్రదాయ రీతిలో జరుపుకొని మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని ఆకాంక్షిద్దాం. మనందరికీ సకల మంగళాలకు పునాది వేస్తూ ఉగాది పర్వదినం మన జీవితంలో కోటి ఉషస్సుల సుమరాగాలు ఆలపించాలని, ఆ దేవదేవుడి నిండు దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలను అందజేస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టిటిడి నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ లోని శ్రీ కనకదుర్గమ్మ నాగలక్ష్మి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపి శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ నాగలక్ష్మి అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అమ్మవార్లను పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే మింట్ కాంపౌండ్లోని శ్రీ హంపి విరూపాక్ష సంస్థానం త్రిశక్తి హనుమాన్ ఆలయంలో కొలువైన శ్రీ శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకాలను వేడుకగా జరిపారు. మూలమూర్తులను నల్లటి వస్త్రంతో అలంకరించి భక్తుల చేయి తైలాభిషేకాలను నిర్వహించారు. అశేషంగా భక్తులు దోష పరిహారార్థం తైలాభిషేకాలను జరుపుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను పూర్తి చేసి సర్వాంగ శోభితంగా అలంకరించారు. హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సువాసినులు ఆలయ ఆవరణలో అమ్మవారి ఎదుట ప్రణమిల్లి కుంకుమ పూజలు జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న కాండ్రకోట శ్రీ నూకాలమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో నూకాలమ్మ జాతర కోలాహలంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేసి నివేదనలు సమర్పించారు. వేలాది మంది భక్తులు ఎడ్ల బండ్లపై అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. పచ్చని పల్లెసీమల్లో నూకాలమ్మ తల్లి జాతరలో పాల్గొని భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పొందారు. గ్రామదేవతకు నివేదనలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్లోని శ్రీ జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కన్నుల పండుగ జరిగాయి. ఫాల్గుణ మాసం శనివారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి పూలమాలలతో చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే నిజామాబాద్ ఆర్మూర్ రోడ్డులో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. సింధూర శోభితంగా అనుగ్రహిస్తున్న ఆంజనేయ సుతుడికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఆకుపూజ, సింధూరార్చన చేసి స్వామివారికి హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా గంగాపురం గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. శిల్పకళ శోభితంగా భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని షోడశోపచారాలను జరిపారు. పూలమాలలు, స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించిన స్వామివారిని భక్తులు దర్శించి తన్మయులయ్యారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా శ్రీనివాస కాలనీలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి ప్రీతికరమైన శనివారం సందర్భంగా నిత్య పూజలు పూర్తి చేసి వర్ణమయ పుష్పాలు, దివ్యాభరణాలతో అందంగా అలంకరించారు. నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకుని గోవిందనామ స్మరణలతో భక్తులు పులకించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమలలోని నాదని రచన వేదికపై శనివారం వేణుగాన కచేరీ జరిగింది. బెంగళూరుకు చెందిన కె రవిచంద్ర శ్రావ్యంగా పలికించిన వేణుగాన కచేరీ భక్తులకు వీణుల విందు చేసింది. పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాలు తిరుపతిలో ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలు శనివారం ఘనంగా ముగిశాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అందరినీ అలరించాయి. అలాగే మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా వై శ్రీనివాసులు బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 65,000 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.